చాలా మందికి అది సమ్మర్లో మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి వద్దని డౌట్ ఉంటుంది. ముందే ఆయిలీగా ఉంటే స్కిన్ ఇంకా ఆయిలీగా అవుతుందని భయపడుతూ ఉంటారు. సో లేదండి, మీరు కరెక్ట్ మాయిశ్చరైజర్ని కరెక్ట్ టైంలో పెట్టుకుంటే స్కిన్ చాలా హైడ్రేటింగ్గా న్యాచురల్ గ్లోని తగ్గించకుండా డ్యామేజ్ తగ్గించుకొని ఉంచచ్చు అనమాట. సో ఇక్కడ నేను మీకు రికమెండ్ చేస్తాను మమాఎర్త్లో న్యూగా లాంచ్ చేసిన మమాఎర్త్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. సో ఇక్కడ రెండు మాయిశ్చరైజర్ని మీరు లాంచ్ చేశారండి. ఒకటి వచ్చేసి మమాఎర్త్ గ్రీన్ టీ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. ఇందులో గ్రీన్ టీ ఉంటుంది, సాలిసైక్లిక్ యాసిడ్ ఉంటుంది. ఈ సాలిసైక్లిక్ యాసిడ్ అనేది మీ స్కిన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది, డెడ్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేస్తుంది. గ్రీన్ టీ అనేది పింపుల్స్ని కానివ్వండి, యాక్నీస్ని కానీ తగ్గిస్తుంది. వీటిలో పారామిన్ కానివ్వండి, సిలికాన్ కానివ్వండి లేవు. లైట్ వెయిట్ ఫార్ములా తోటి ఉంటాయి, షూట్స్ ఫర్ యాక్నీ ప్రోన్ స్కిన్. సో నెక్స్ట్ వచ్చేసి మమాఎర్త్ విటమిన్ సి ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్. ఇందులో విటమిన్ సి ఉంటుంది, గోటుకోలా ఉంటుంది, ఈ స్కిన్ని ఇల్యూమినేషన్గా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రెండు మాయిశ్చరైజర్ కూడా మనకి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ అండి. సో మీ స్కిన్ని చాలా వరకు సాఫ్ట్గా, సప్పుల్గా, హైడ్రేటింగ్గా ఉంచుతాయి. సో ఇవి రెండు ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంటాయి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ విటమిన్ సి అండి. సో ఇప్పుడుగా నేను విటమిన్ సి ఫేస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ని వాడుతూ ఉన్నాను. సో ఇందులో విటమిన్ సి ఉంటుంది, గ్లిజరిన్ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, బ్లాక్అవుట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, సోయాబీన్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మీ స్కిన్ని సూపర్ హైడ్రేటింగ్గా ఉంచి స్కిన్ని చాలా వరకు బాగా ఉంచుతాయి. సో ఇది మాయిశ్చరైజర్ పెట్టుకోకముందు మన స్కిన్ చూసారా ఫైన్ లైన్స్ ఎక్కువ విజిబుల్ అవుతాయి. మాయిశ్చరైజర్ పెట్టుకోకుండా హైడ్రేటింగ్గా ఉండదు మీ ఫేస్. సో మాయిశ్చరైజర్ పెట్టుకుంటే మెయిన్గా ఈ మాయిశ్చరైజర్ 24 అవర్స్ వరకు మీ స్కిన్ని హైడ్రేటింగ్గా ఉంచుతుంది. నాన్ స్టిక్కీ మాయిశ్చరైజర్, ఇది బ్రైట్ అప్ చేస్తుంది మీ స్కిన్ని, రెడ్యూస్ చేస్తుంది సన్ డ్యామేజ్ని, తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది స్కిన్లోకి. సో ఇక మీకు తెలుసు కదా మమాఎర్త్ వెబ్సైట్లో మీరు ఏ ఆర్డర్ని ప్లేస్ చేసినా మీ ఆర్డర్తో ఒక వాళ్ళు ఒక ట్రీ నాటుతారు. అలాగే 2025 వరకు వాళ్ళు మినియల్ ప్లాంట్స్ని వాళ్ళు నాడతారంట. సో మన చేతులుగా కలుపుతాం. అలాగే వీళ్ళు కొత్తగా యాప్ని లాంచ్ చేస్తారు, యాప్ని యూజ్ చేసే యూజర్స్కి ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు యాప్ని కూడా వాడచ్చు. మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడాను న్యాచురల్ ప్రోడక్ట్స్, కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్. సో అన్ని స్కిన్ టైప్కి సెట్ అవుతాయి, ఎలాంటి హాని మీ స్కిన్కి చెయ్యవు. సో ఇక్కడ మీరు ఈ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్స్ని బై చేయాలంటే ఇది ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందో స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేస్తాను. అలాగే మమాఎర్త్ వెబ్సైట్లో మీరు బై చేస్తే నా కూపన్ కోడ్ యూజ్ చేయండి, 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ మీకు లభిస్తుంది. సో మీరు వీటిని బై చేయాలంటే డిసిషన్ ఒకసారి చెక్ చేయండి. సమ్మర్లో ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ పెట్టుకొని మీ స్కిన్ గ్రీజీగా లేకుండా హైడ్రేటింగ్గా ఉంది. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఎలా ఉన్నారు మీరు అందరూ నా కమెంట్లో చెప్పండి. సో ఇక్కడ ఏమంటే వర్షాలు పడుతున్నాయి కదా, సో ఈరోజు సిలిండర్ సడన్గా అయిపోయింది. అత్తమ్మ శేఖర్ సిలిండర్ తేవడానికి వెళ్ళారు, నేనే బుక్ చేస్తాము. సో అత్త తెచ్చి ఆయన 2 డేస్ లీవ్లో ఉన్నాడంట. సో అక్కడికి వెళ్ళినప్పుడు అత్తయ్య చెట్లు తెచ్చిందనమాట. సో రెండు తెచ్చింది, వాళ్ళని అడిగి తీసుకున్నారు. సో ఒకటేమో ఈ పువ్వులది, ఇది మేము ఇక్కడ పెడదాం అనుకుంటున్నాం. ఇంకోటేమో అది ఏడుదో కానీ అది ఇంకో చెట్టు తెచ్చారు. సో ఈ రెండు చెట్లను, ఒక చెట్టు ఆల్రెడీ పెట్టేసింది, ఫ్లవర్ చెట్టు ఇక్కడ పెడుతుంది. సో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. లైక్ నాకు ఈ ఏరియాలో నేను బాదం చెట్టు పెట్టాను, ఇప్పుడు అర్థమంత అవుతుందిగా ఈ ఏరియాలో. సో నమ్మచ్చలో తెలియదు కానీ బాదం చెట్టు పెడితే భార్య భర్తలకు గొడవలు అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగుందని కొంతమంది నాకు అప్పుడు చెప్పారు. కానీ ఏమో పెట్టుకున్నాం కొన్ని రోజులకి ఎందుకో మాకు మంచి అనిపించలే, ఇక ఇంతమంది చెప్పంగా వింటే బాగుంటుంది, ఎందుకు లేనిపోయిన ప్రాబ్లమ్స్ అని పెద్దవాళ్ళు చెప్పే మాటలు వినాలి కదా. సో ఆ చెట్టు తీసేసామన్నమాట. సో తర్వాత ఏంటంటే మొన్న అత్తమ్మ ఇక్కడ కంకర పోసింది. సో ఆ కంకర అంతా అత్తమ్మ క్లీన్ చేస్తుంది. సో వర్షాలు పడుతున్నాయి కదా, అందరు మంచి చెట్లు పెట్టుకుంటున్నారు, నర్సరీ నుంచి తెచ్చుకుంటున్నారు, మంచిగా అనిపిస్తుంది. మా ఊళ్ళో పోతా అంటారు కానీ కొంచెం రోడ్ అస్సలు బాగాలేదు. ఇంకా నాకేంటంటే నేను పైన కూడా స్టార్ట్ చేస్తా అని ఇప్పుడే ఏం వద్దులే అని చెప్పి అంటా ఉన్నాను. సో నార్మల్గా ఇప్పుడు అమ్మేళ్ళు డిఫరెంట్ పోతాయి, అప్పుడు తెచ్చుకుంటాం కొన్ని చెట్లు. సో ఇదంతా మోరం అండి, మోరం. సో ఇదంతా అత్తమ్మ తీసేస్తుంది. సో ఈ మోరం అంతా అత్తమ్మ తీసేస్తుంది. సో తేజు కూడా చెట్లు నాటడం, విత్తనాలు పెట్టడం బాగా ఎక్కువ ఇష్టం అండి వాడికి, కాయలు తెప్పడం. సో ఇవన్నీ ఇష్టం అనమాట. సో వాడు చెట్టు పట్టుకొని నేను ఇది పెట్టుడు డాడీ అంటున్నాడు. సో
శేఖర్ ఏంటంటే ఇంత పెద్దగా ఉంది కదా, కుచ వాంకర్ ఉందని చెప్పి దాన్ని విరిచేసిండు అండి, చెట్టుని, చెట్టు కాదు కొమ్మని విరిచేసిండు. సో ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ గడ్డి బాగా ఎక్కువ, గడ్డి వేర్లు కింది వరకు వెళ్ళిపోయాయండి. సో మంచి చెట్లు తొందర పెరగవు కానీ పిచ్చి చెట్లు తొందర పెరుగుతాయి అంటారు కదా. సో శేఖర్ దీన్ని చెట్టుని మొండి వేసిండు, చిన్న వేసిండు. సో అత్త గొప్పది ఎందుకురా దాన్ని ఇలా కొట్టడం అని చెప్పేసి. సో తీస్తున్న కొద్ది మొన్న అక్షయలోయ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకుంటూ కొంచెం మోరం సిమెంట్ వన్న అంతా వేసిరు. సో అదంతా తీసి మనం పెట్టిన ఎర్రమ్మను ఉంది కదా, అది తీసింది అత్తమ్మ. ఎట్లాంటి రోజులు వచ్చినా చూసిరా అత్తమ్మ, షాక్ అవుతుంది. సిట్లో మేము మట్టిగా కొనుక్కుంటాం అత్తమ్మ అంటే షాక్ అయింది అత్త, మట్టి కొంటురా బిడ్డ, ఏంది బిడ్డ ఇదని, మరి సిట్లో తప్పది కదా. సో ఇక్కడ అత్తమ్మ శేఖర్ తేజు ముగ్గురు కలిసి చెట్టు పెట్టారు. ఈ కొమ్మ పెట్టుడేమో కానీ అది పొట్టిగా అయిపోయి కిందికే పోయినాయి, ఆకులన్నీ కిందికే పోయినాయండి. కానీ పువ్వు చాలా ముద్దుగా ఉంది. సో కొంచెం పెద్దగానే మనకి పార్కింగ్ ఏరియాలో అంటే ఇంటి ముందర రేపు మనం ఫ్యూచర్లో కార్ వగేరేమైనా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. అవును చాలామందికి డౌట్ వస్తుంది, మేము కార్ ఏమైనా కొన్నామా అని. మేము కార్ కొనలేదండి, ఇంకా ఇంకా మాకు కార్ లేదు. ఎట్లా వెళ్తే ఊబర్ బుక్ చేసుకొని వెళ్తాం మేము, కార్ ఇంకా అయితే మాకు లేదు. కొనాలన్న ఆలోచన ఉంది కానీ మనీ అడ్జస్ట్ అవ్వట్లేదు. సో అయినప్పుడే కొనుక్కుంటాం, ఇప్పుడు అర్జెన్సీ ఏం లేదు కదా. సో ఇక్కడ చెట్లు పెట్టినాక తేజు వాటికి మట్టి సెట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత అత్తమ్మ ఆ కొమ్మకున్న కట్టే ఉంది కదా, సో ఒకవేళ ఒక చెట్టు మొలకున్నా ఇంకో చెట్టు మొలుస్తుందని కట్టె ఇంకో సైడ్ పెడుతుంది. సో ఇక్కడ ఒక పెద్ద జోక్ జరిగింది. శేఖర్ అమ్మ రేపు వెళ్ళిపోయి నర్సరీకి వెళ్ళి మనం చెట్లకు తెచ్చుకుందామమ్మా అన్నాడు. అత్తమ్మ నర్సరీలో ఫ్రీయే కదా బిడ్డ, పోదాం అన్నది. ఊర్లో నర్సరీలో వెళ్ళి డైరెక్ట్గా మనకు నచ్చిన చెట్లు తెచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ అట్లా కాదు అత్తమ్మ, ఖర్చు అవుతాడు. మరెందుకు మన కొమ్మలు తెచ్చి పెట్టుకుందాము, లేదా ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు మొత్తం చెట్లు తెచ్చుకోవచ్చు అని చెప్పింది అనమాట. సో వీళ్ళు బేసిక్ స్టేజ్ నుంచి వచ్చారు, రూపాయి రూపాయి కష్టం. వాళ్ళు అత్తమ్మ వాళ్ళు కానివ్వండి, మన అమ్మ నాన్నలు కానివ్వండి, ఇప్పుడు కొంచెం అట్లీస్ట్ 10,000, 15,000, 20,000 శాలరీ ఉంటుంది. సో వాళ్ళు అప్పుడు 10,000 అంటే చాలా వాల్యుబుల్ కదా. సో వాళ్ళకి రూపాయి విలువ ఎక్కువ తెలుస్తుందని మాకు అనిపిస్తూ ఉంటుంది. వృధా ఖర్చులు మా అత్తమ్మ పెట్టనివ్వదు. సో తర్వాత ఏమంటే మనం స్ప్రౌట్స్, ఇది నెక్స్ట్ డే అన్నమాట, మనం స్ప్రౌట్స్ నానబెట్టాం కదా, అవి 2 డేస్ ఫ్రిడ్జ్లో అట్లాగే ఉండిపోయినాయి. ఈరోజు వీటి కర్రీ చేయబోతున్నాం. సో ఇది మహారాష్ట్ర స్టైల్లో కర్రీ, మమ్మీ నేర్పించిన స్టైల్లో. సో ఏం లేదు, చుక్క నూనె పోసి స్ప్రౌట్స్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి. చూసుకోండి మనకి ఇసుక కానివ్వండి, చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, ఎవరు ఉంటే చూసుకొని ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ డబుల్ అవుతుంది. కొంతమందికి స్ప్రౌట్స్ తింటే నామ్నామ్ వస్తుంది, వెరైటీగా టేస్ట్ వస్తుంది అంటారు కదా. సో ఇట్లా ఫ్రై చేస్తే అట్లా టేస్ట్ రాదు. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసి అదే గిన్నెలో ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర వేసుకోండి. సో మహారాష్ట్ర టైప్ కర్రీలలో మనకి పైన ఎర్రగా తరి తేలుతూ ఉంటుంది. సో అట్లా కావాలి అంటే మీరు ఆయిల్ వేసినప్పుడే కొంచెం కారం వేయాలి. సో అప్పుడు తరి బాగా తెలుస్తుంది. తరి అంటే ఏం లేదండి, పైన నూనె నూనెగా ఎర్రగా ఉంటుంది చూడండి అది. సో తర్వాత ఆనియన్ వేసుకోండి, టొమాటో వేసుకోవాలి, కంపల్సరీ ఒక మీడియం సైజ్ టొమాటో వేసేసుకోండి. సో ఇది ఒక హెల్దీ కర్రీ అండి, మనకి ఫుల్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. మనం చికెన్లో ప్రోటీన్ ఉంటుందని తింటాం కానీ దానికి ఈక్వల్ ప్రోటీన్స్ మనకి స్ప్రౌట్స్లలో, మొలకెత్తిన వేట్లో, మన పెసర్లలో ఉంటాయంట. సో తర్వాత అంటే చికెన్ తినొద్దని కాదు, వీటిలో కూడా ఉంటాయని. సో వెజిటేరియన్స్ తినే వాళ్ళకు కూడా ప్రోటీన్ వచ్చేది వీటి నుంచే. సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, మిక్స్ చేసుకోండి. టమాటా కొంచెం మెత్తబడే వరకు మనం స్టవ్ పైన గిన్నె పైన మూత పెట్టి ఉంచుకోవాలి. సో టమాటా మెత్తబడినాక మనం ఈ స్ప్రౌట్స్ ఉన్నాయి కదా ఇవి వీటిలో వేసేసి ఈ స్ప్రౌట్స్ కర్రీ, ఓన్లీ స్ప్రౌట్స్ కర్రీ చేసుకోవచ్చు. టేస్ట్ బాగానే ఉంటుంది కానీ బఠానీలు, హర్బారా అంటే శనగలు వేసుకుంటే కర్రీ టేస్ట్ డబుల్ అవుతుంది. నాకు ఇప్పటికీ ఈ విత్తనాలు కూరలు అంటే ఇష్టం అండి, స్ప్రౌట్స్ బీన్స్ కర్రీలు అంటే ఇష్టం. శేఖర్కి ఎక్కువ నచ్చదు, మహారాష్ట్రియన్స్ ఎక్కువ తింటారు స్ప్రౌట్స్, బీన్ కర్రీస్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉంటారు. సో తర్వాత రుచికి సరిపడే కారం ఉప్పు వేసుకోండి. సో తెలుసు కదా మేము కారం ఎక్కువ తింటాము, సో ఎక్కువ వేసాను. తర్వాత కొంచెం ఉప్పు కారాలు దీనికి పట్టేవరకు
ఫ్రై చేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకోండి, 3 గ్లాసులు పోసుకోండి నీళ్ళు. మనకి స్ప్రౌట్స్ ఉడికే వరకు మంచిగా సెట్ అయిపోతుంది, నీళ్ళుగా దగ్గరకు వస్తాయి. సో కొంచెం కొత్తిమీర వేసుకోండి, దీన్ని మీరు ఏమంటారు ఉడకబెట్టుకోండి. 10-15 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ, చాలా టేస్టీ. వట్టిగా నిమ్మకాయ పిండుకొని కూడా ఈ కూరను మీరు తినచ్చు, అంత బాగుంటుంది. మహారాష్ట్రలో మీకు తెలుసా శాంపిల్ పావు అంటారు చూడండి, సో శాంపిల్ పావులో ఇదే ఉంటుంది. వాటరీ వాటరీగా ఉన్న మటుకి కర్రీ, దీనిలో పర్సన్ వేస్తారు, తర్వాత పావుతోటి బ్రెడ్ తోటి తినమంటారు. నాకు చాలా ఇష్టం అది, నాకు ఇప్పుడు క్రేవింగ్ కూడా వస్తుంది. సో ఫైనలీ ఇట్లా దగ్గరకు వచ్చే కొద్ది చూసుకొని ఉడికినాక కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని 1-2 మినిట్స్ ఉంచేసుకోండి, కర్రీ రెడీ అయిపోతుంది. సైడ్కి ఒక 2 కోడిగుడ్లు ఉడికేసుకొని అంచుకు తినుర్రి, మస్తు ఉంటుంది టేస్ట్. సో ఇది హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ కర్రీ, ట్రై చేయండి ఒకసారి, అందరు తినొచ్చు. సో ఏజ్ వాళ్ళే తినాలని ఏం లేదు. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని ఆ మామ్ అంటూ రొట్టెల్లోకి అన్నంలోకి మీరు తినొచ్చు. సో ట్రై చేయండి ఒకసారి. స్ప్రౌట్స్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. సో ఫైనల్గా నెక్స్ట్ డే నేను వెళ్తున్నాను హాస్పిటల్కి చెకప్కి. మార్నింగ్ వెళ్తున్నాము, 10:30కి రమ్మన్నారు డాక్టర్. సో ఇక్కడ వెళ్తుంటే తేజు ఏం తేవాలరా అంటే నాకు ఎల్లో చిప్స్ తీసుకోరా తొందరరా అని చెప్పేసి బాయ్ చెప్తాడు. అత్తమ్మ రమ్య ఇంట్లోనే ఉన్నారు, అత్తమ్మ తేజు ఇంట్లోనే ఉన్నారు, నేను శేఖర్ బయలుదేరుతూ ఉన్నాము. సో ఈరోజు డాక్టర్ స్టెంట్ ఎప్పుడు 10:30కి వెళ్ళాము, మళ్ళీ ఒకసారి బేబీ హార్ట్ బీట్ చెక్ చేసి అంతా బాగుందని చెప్పారు. సో స్టంట్ వేశారు కదా, సో ఆ స్టంట్ వల్ల మీకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది మేడం, కానీ ఏం చేయలేము ఇప్పుడు. అది తీసేస్తే కానీ రిలీఫ్ ఉండదు, కానీ అది వేయకుండా మీకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేదని చెప్పి అడిగి చెప్పింది డాక్టర్. నేను అన్నీ అడిగి తెలుసుకున్నాను అన్నమాట. సో మనకి నెక్స్ట్ మంత్ 10th లోపు స్టంట్ తీసేస్తారంట. సో ఇది కూడా డాక్టర్ చెప్పారు. మళ్ళీ ఆల్రెడీ మనకి మెడిసిన్ ఉంది కాబట్టి మళ్ళీ స్పెషల్గా మెడిసిన్ ఏమి ఇవ్వలే, మొత్తానికి ఫుల్గా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మంత్ 16కి నాకు టిఫా స్కాన్ ఉంది. సో 5th మంత్ పెద్ద స్కానింగ్ అంటాం, అది ఉందన్నమాట. సో భయం భయంగా హాస్పిటల్కి వెళ్ళాను, కానీ క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చానన్నమాట. మంచిగా అనిపించింది, బేబీ మూమెంట్స్ బాగున్నాయి, బేబీ వెయిట్ కరెక్ట్గా ఉంది తన ఏజ్ ప్రకారం. సో తర్వాత ఇంటికి వచ్చేసి ఒక వీడియో ఉంటే అది షూట్ చేశాను. సో ఇది ఈసారి చూస్తే బాగా అనిపించదు కానీ కడితే చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను, కానీ చాలామంది అక్క మీకు సూపర్బ్గా ఉంది ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ అడిగారు.